సరస్సు రంగు మారింది. మొన్నటి వరకు పచ్చగా ఉన్న ఆ సరస్సు ఒక్కసారిగా గులాబీ రంగులోకి మారిపోయింది. నీళ్లు కూడా గ్రీన్ కలర్ నుంచి పింక్ కలర్ లోకి మారిపోయాయి. అకస్మాత్తుగా సరస్సు రంగు మారటంతో స్థానికులు అవాక్కయ్యారు. ఇదెక్కడి వింత బాబోయ్ అంటూ నోళ్లు వెళ్లబెట్టారు. కొంతమంది అటవీ శాఖకు ఫిర్యాదు చేశారు. మరికొందరు నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి చెప్పారు. అత్యంత పురాతనమైన ఆ సరస్సు రంగు మారటం అధికారులను కూడా ఆశ్చర్యపరిచింది. ఆ వింత సంగతి ఏంటో కనుక్కోవటానికి వెంటనే అక్కడికి వెళ్లి నీటిని పరిశీలించారు. కానీ కలర్ చేంజ్ కి కారణమేంటో ఒక పట్టాన తేల్చలేకపోయారు. లోనార్ సరస్సు. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఈ సరస్సు ఉంది. ముంబైకి 500 కిలోమీటర్ల దూరంలో 383 హెక్టార్లలో ఆ లేక్ విస్తరించి ఉంది. ఆ సరస్సు వ్యాసార్థమే కిలోమీటర్ పైగా ఉంటుంది. 1.2 కిలోమీటర్ల వ్యాసార్థంతో ఉన్న లోనార్ సరోవరం లోనార్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఒక భాగం. చుట్టూ పచ్చని చెట్లు, పక్షుల కిలకిలా రావాలతో ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఇక్కడికి ప్రతిరోజు ఎంతో మంది పర్యాటకులు వస్తుంటారు. ప్రాచీన నేపథ్యం దృష్ట్యా శాస్త్రవేత్తలు కూడా వస్తుంటారు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ సరస్సు ఇటీవల గులాబీ రంగులోకి మారిపోయింది. గతంలో ఆకుపచ్చ రంగులో ఉండే ఈ సరోవరం రాత్రికి రాత్రే గులాబీ రంగు సంతరించుకుంది. చెరువులో ఉన్న నీళ్లన్నీ ఎరుపు గులాబీ వర్ణంలోకి మారిపోయాయి. గతంలోనూ సరస్సు రంగు మారినప్పటికీ ఈ స్థాయిలో ఎప్పుడూ జరగలేదు. లోనార్ సరస్సుకు 50,000 ఏళ్ల చరిత్ర ఉంది. అంతరిక్షం నుంచి దూసుకొచ్చిన ఓ ఆస్టరాయిడ్ భూమిని బలంగా ఢీకొనడంతో లోనార్ సరస్సు ఏర్పడిందని చరిత్ర చెబుతోంది. ఎప్పుడూ నిండుగా నీళ్లతో నిండు కుండలా ఉండే ఈ సరోవరంలో కొన్నేళ్లుగా నీటి మట్టం తగ్గింది. సరైన వర్షాలు లేకపోవడంతో కొత్త నీళ్లు కూడా చేరలేదు. దాంతో నీటిలో లవణీయత పెరిగింది. ఫలితంగా ఆల్గేలు మార్పులు వచ్చాయి. సరస్సు రంగు మారడానికి ఇదే కారణమంటున్నారు. సాధారణంగా నీటిలో ఉండే శిలీంధ్రాల వల్ల నీరు ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. అయితే ఎక్కువ లవణీయత కలిగిన జలాల్లో పెద్ద మొత్తంలో ఆల్గే పెరిగినప్పుడు నీరు గులాబీ రంగులోకి మారుతుంది అని పరిశోధకులు చెప్పారు. జలాల్లోని బీటా క్యారోటిన్ వల్ల నీరు గులాబీ రంగులో కనిపిస్తుందని తెలిపారు. లోనార్ సరస్సులోని నీటికి లవణీయతతో పాటు క్షారగుణం కూడా ఎక్కువగా ఉంది. తలావీ వెట్లాండ్స్ విషయంలో ఇదే జరిగిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మొత్తానికి లోనార్ సరస్సు రంగు మారటంలో మానవ ప్రమేయం లేదన్నది పరిశోధకుల నిశ్చిత అభిప్రాయం.